మెగాస్టార్ స్పీడ్ మాత్రం మామూలుగా లేదు సెకండ్ ఇన్నింగ్స్ ఇంపార్టెన్స్ ఇచ్చే మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ ఇయర్ యాక్షన్ తో సినిమాలు చేసే మెహర్ రమేష్ తో బోళాశంకర్ సింపుల్ గా మాస్ ఆడియన్స్ కోసం సినిమాలు చేసే బాబీతో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమాలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అంతేకాదు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మధ్య ఓ యాడ్ కి పనిచేసిన చిరంజీవి సుకుమార్ తో ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఫుల్ స్పీడ్ మీదున్నారు సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న పవర్ స్టార్ కోవిడ్ తో ప్లాన్ డిజాస్టర్ అయినా సినిమాల విషయంలో మాత్రం స్పీడ్ తగ్గించడం లేదు ఆల్రెడీ రానాతో కలిసి భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్ క్రిష్ తో ఫోక్లోర్ కాన్సెప్ట్ లో హరిహర సినిమాను స్పీడప్ చేశారు ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ భవతీయుడు భగత్ సింగ్ మూవీని పెట్టి డైరెక్షన్ లో రీమేక్ మూవీ ఓకే చేశారు ఈ రెండు సినిమాలే కాకుండా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సురేందర్ రెడ్డితో మరో రెండు సినిమాలు లైన్ అప్ చేశారు పవన్ కళ్యాణ్ మరో సీనియర్ హీరో బాలయ్య బాబు అయితే సోలోగానే దూసుకెళ్తున్నారు అఖండకి బాగా టైం తీసుకున్న బాలకృష్ణ గోపీచంద్ మలినినితో నెక్స్ట్ సినిమాని ఆల్రెడీ స్పీడ్ గా చేసేస్తున్నారు ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడితో క్రేజీ ఎంటర్టైనర్ తో పాటు పూరితో మరోసారి తన కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు బాలకృష్ణ రవితేజ కూడా అందరికంటే ఎక్కువ సినిమాలతో ఎంగేజ్ అయ్యారు ఆల్రెడీ ఈ సంవత్సరం కిలాడి రిలీజ్ చేసిన రవితేజ రామారావు ఆన్ డ్యూటీ ధమాకా సినిమాలతో బిజీగా ఉన్న మాస్ మహారాజా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ లతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావుతో పాటు సుధీర్ వర్మతో రావణాసుర సినిమాలు కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లి ఫుల్ ఎంగేజ్ అయిపోయారు రవితేజ ఇలా ఇండస్ట్రీలోని ఈ నలుగురు సీనియర్ హీరోలు కొత్త కొత్త కాన్సెప్ట్స్ కన్నా రీమేక్ లపైనే ఎక్కువ భరోసా పెట్టుకుని కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు